हाई फ्रेंड्स नैन मी किरण मरो इंट्रेस्टिंग मिस्टीरियस स्टोरी तो मी मुंदुकु वच्चेसानु। वीडियो लास्ट वरकु चूडंडी, नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, अलागे मन चानल नि सब्सक्राइब चेसुकोवडं मात्रम मर्चिपोकंडी। इंका लेट चेयकुंडा वीडियो स्टार्ट चेद्दामा। लेट्स स्टार्ट द वीडियो। ఇది సాదాసీదా కుర్చీ కాదు। ఇందులో కూర్చున్న ఏ వ్యక్తి ఇప్పటివరకు ప్రాణాలతో లేరు। దీన్ని వేలకాలం చేసిన వ్యక్తులు కూడా ఘోరమైన చావుకు గురయ్యారు। అందుకే దీన్ని డెత్ చైర్ అని కూడా పిలుస్తారు। ఓ వ్యక్తి ఎంతో ప్రాణంగా చూసుకున్న ఈ కుర్చీ అతడి మరణం తర్వాత ఇతరుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది। ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని దశాబ్దాలుగా 200 మంది ఈ కుర్చీ వల్లే చనిపోయారంటే ఎవరూ నమ్మరు। కానీ చరిత్రలో ఉన్న సాక్ష్యాలు చూస్తే నమ్మక తప్పదు। మొదట్లో ఆ మరణాలు ఎలా జరిగాయో ఎవరికీ తెలియదు। అలా కొంతకాలానికి అసలు నిజం తెలిసింది। అది సాధారణమైన కుర్చీ కాదని, ఓ వ్యక్తి ఆత్మని తెలుసుకున్నారు। చివరికి ఆ కుర్చీని ఓ మ్యూజియంకి ఇచ్చేశారు। అందులో ఎవరైనా కూర్చుంటారనే భయంతో దాని గోడకు వేలాడదీశారు। అలాగే ఆ కుర్చీని ముట్టుకోవద్దని దాని చరిత్రను అక్కడ రాసి ఉంచారు। అసలు ఎవరిదా కుర్చీ, అది మనుషులను ఎందుకు చంపుతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి। నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అసలు స్టోరీలోకి వెళ్తే అది 1600వ సంవత్సరం ఇంగ్లాండ్లో త్రిస్క్ అనే ప్రాంతం ఉంది। అక్కడ డానియాలోటి అనే చిల్లర దొంగ ఉండేవాడు। అతడికి ఒక కూతురు ఉంది। కూతురి పేరు ఎలిజబెత్ ఓటి। ఈమెకి థామస్ బెస్బే అనే వ్యక్తితో పెళ్ళయింది। పెళ్ళయ్యాక థామస్ కూడా డానియల్తో పాటు కలిసి దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు। అలా కొన్నాళ్ళకి థామస్కి ఎలిజబెత్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయి। దాంతో తండ్రి డానియల్ తన కూతుర్ని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి కూతురు దగ్గరకు వచ్చాడు। డానియల్ వెళ్ళేసరికి థామస్ ఇంట్లో లేడు। థామస్ ఇంటికి వచ్చేసరికి డానియల్ థామస్కి ఇష్టమైన కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడు। అది చూసిన థామస్కి కోపం వచ్చింది। ఇద్దరు గొడవ పడ్డారు। వాళ్ళని ఆపడానికి ఎలిజబెత్ చాలా కష్టపడింది। చివరికి డానియల్ కూతుర్ని తన వెంట తీసుకువెళ్లకుండానే తిరిగి వెళ్ళిపోయాడు। అప్పటికీ డానియల్కి కోపం తగ్గలేదు। ఆ తర్వాత థామస్ డానియల్ని తన ఫామ్ హౌస్కి రమ్మని అక్కడ కూర్చుని మాట్లాడుకుందామని కబురు పెట్టాడు। అక్కడికి వచ్చిన డానియల్ని థామస్ సుత్తితో తల పగలగొట్టి చంపేశాడు। దాంతో పోలీసులు థామస్ని అరెస్ట్ చేశారు। థామస్ భార్య ఎలిజబెత్ ఇంట్లోని ఫర్నిచర్ని ఓ హోటల్కి ఇచ్చేసింది। అందులో థామస్కి ఇష్టమైన తన కుర్చీ కూడా ఉంది। ఇది 1706లో జరిగింది। డానియల్ని చంపేసిన థామసే అని ప్రూవ్ అవడంతో కోర్టు థామస్కి ఉరిశిక్ష వేసింది। ఉరిశిక్ష టైంలో థామస్ ఒక కోరిక కోరాడు। తాను చనిపోవడానికి ముందు తనకి ఎంతో ఇష్టమైన కుర్చీలో కూర్చోవాలని చెప్పాడు। దీంతో అతన్ని ఉరి తీయడానికి ముందు ఆ హోటల్కి తీసుకెళ్లారు। థామస్ ఆ కుర్చీలో కాసేపు కూర్చుని బాగా బాధపడ్డాడు। ఆ తర్వాత థామస్ని ఆ హోటల్ సమీపంలో ఉరి తీశారు। ఆ ఇన్సిడెంట్తో థామస్ బెస్బే పేరు బాగా ఫేమస్ అయింది। అంతా ఆ హోటల్ని బెస్బే హోటల్ అని పిలవడం మొదలుపెట్టారు। దీంతో ఆ హోటల్ మేనేజ్మెంట్ దాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకున్నారు। ఆ హోటల్ పేరుని ది బెస్బే స్టెప్ ఇన్గా మార్చింది। థామస్ బెస్బే ఉరిశిక్షకు ముందు కూర్చున్న కుర్చీ తమ హోటల్లోనే ఉంది అని ప్రచారం చేసింది। ఊహించినట్టే అంతా ఆ హోటల్లో ఆ కుర్చీని చూడటం మొదలుపెట్టారు। అందులో కూర్చుని థామస్ కుర్చీలో కూర్చున్నామని గొప్పగా చెప్పుకునేవారు। కానీ వారికి ఆ సంతోషం ఎన్నాళ్ళో ఉండలేదు। ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు వేరే వేరే కారణాల వల్ల చనిపోయేవారు। చాలా కాలం ఆ మరణాలకి కారణం తెలియలేదు। ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది। కొంతమంది సైనికులు ఆ హోటల్లో స్టే చేశారు। ఆ టైంలో థామస్ కుర్చీలో కూడా కూర్చున్నారు। ఆ తర్వాత రోజే వాళ్ళంతా బాంబ్ అటాక్లో చనిపోయారు। యుద్ధంలో ఇలాంటివన్నీ కామనే అని అందరూ అనుకున్నారు। కానీ అసలు విషయం వాళ్ళకి తెలియదు। ఆ తర్వాత ఆ హోటల్లో పబ్ కూడా ఏర్పాటు చేశారు। దాంతో ఆ కుర్చీని పబ్లో పెట్టారు। పెట్టిన తర్వాత ఓ వ్యక్తి ఆ కుర్చీలో కూర్చుని మందు తాగాడు, అంతే। మార్నింగ్ చూసేసరికి అతను ఓ స్తంభానికి వేలాడుతూ కనిపించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ కొందరు మాత్రం ఇది ఖచ్చితంగా ఆ కుర్చీ పనే అని అనుకున్నారు. కొంతమంది ఆ కుర్చీతో డేర్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన విందులో ఇద్దరు సైనికులు ఆ కుర్చీలో కూర్చోవడానికి పోటీ పడ్డారు. చివరికి వాళ్ళు కారు ప్రమాదంలో చనిపోయారు. అక్కడితో ఆ మరణాలు ఆగలేదు. ఆ కుర్చీ వల్ల ఈ మరణాలన్నీ జరుగుతున్నాయని అక్కడి వాళ్ళు నమ్ముతుండడంతో హోటల్ బిల్డింగ్ ఓనర్ అయిన టోనీ ఎర్న్షా ఇకపై అందులో ఎవరూ కూర్చోకూడదని దాన్ని సెల్లార్లో పెట్టించేశాడు. అయితే ఒకరోజు హోటల్కు సామాన్లు తీసుకొచ్చిన డెలివరీ డ్రైవర్ సెల్లార్లోకి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాడు. కొన్ని గంటల తర్వాత అతను కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దీంతో ఎర్న్షా ఆ కుర్చీని అక్కడ ఉన్న థ్రిస్క్ మ్యూజియంకి అప్పగించేశాడు. ఆ కుర్చీని నేలపై ఉంచితే ఎవరైనా కూర్చునే ప్రమాదం ఉందని దాన్ని గోడకు వేలాడదీశారు. అది ఎంత డేంజరో చెప్తూ ఓ బోర్డు కూడా పెట్టారు. కనీసం ఆ కుర్చీని ముట్టుకోవద్దని కూడా అందులో రాశారు. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారని తెలుసుకోవడానికి ఫర్నిచర్ హిస్టోరియం డాక్టర్ అయిన ఆడమ్ బావెట్ రీసెర్చ్ స్టార్ట్ చేశారు. మ్యూజియంలో ఉన్న కుర్చీ థామస్ ఉరిశిక్ష సమయంలో కూర్చున్నది కాదని, అది 138 సంవత్సరాల కిందటిదని, సుమారు 1840 సంవత్సరంలో దీన్ని తయారు చేసి ఉండవచ్చని తెలిపారు. మరి అది నిజమైన థామస్ కుర్చీ కాకపోతే మరి ఎవరిది? థామస్ కూర్చున్న కుర్చీ ఎక్కడుంది? హోటల్ మేనేజ్మెంట్ థామస్ కుర్చీని వేరే ఎక్కడైనా దాచిపెట్టారా అనే విషయాలు మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ స్టోరీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జై హింద్.